ఏ9 టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ మళ్ళీ విజృంభణ, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, అధికారంలో ఉన్నవారు ఒదిగి ఉండాలని వెల్లడి. కాకినాడ జిల్లా తూనిలో టీడీపీ కార్యకర్తల సమావేశం, హాజరైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. T20 లీగ్ ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు, వచ్చే నెల 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు టోర్నీ. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితా, ఇండియా నుంచి షారుఖ్ ఒక్కడికే చోటు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, 103 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుండి విజృంభిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. ఇవి కోవిడ్ 4th వేవ్ కు సంకేతాలు కావచ్చని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జినోమ్ సీక్వెన్సింగ్ కు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకోవాలని నిర్దేశించింది. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఈ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్న విషయం అర్థమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. జినోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కొరలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ సీఎం జగన్ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన నుంచి దేవుడు ఏం ఆశిస్తుడాననేది నేర్చుకోదగ్గ పాఠం అని వెల్లడించారు. అధికారంలో ఉన్నవారు ఒదిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు అని తెలిపారు. తాము ప్రజలకు సేవకులు మాత్రమేనని అధికారంలో ఉన్నవారు గుర్తించుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా, ఇంకా ఒదిగి ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటా అని సీఎం జగన్ వివరించారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. బందర్ రోడ్లోని A+ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. కాకపోతే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. అదేమిటి అనంటే, దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఇంకా ఒదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే దానికి కారణం దేవుడి దయ. మీ అందరి చల్లని దీవెనలోని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి, ఒదిగి ఉండే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ కూడా ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ కూడా పేరు పేరున అందరికీ కూడా. జగన్ సర్కార్ కీర్తి చంచల్గూడ జైలు నుంచి తీహార్కు పాకిందన్నారు
మాజీ మంత్రి యనమల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందిన జగన్ బంధువును స్కామ్ లో ఉన్నట్లు ధృవీకరించి తీహార్ జైల్లో పెట్టారన్నారు యనమల కాకినాడ జిల్లా తునిలో జరిగిన కార్యకర్త సమావేశంలో పాల్గొన్న యనమల పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్ల అవినీతి చేసి చంచల్గూడ జైల్లో 16 నెలలు జైలు జీవితం గడిపారని అన్నారు మాజీ మంత్రి జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దోపిడీలో నంబర్ 1 గాను అభివృద్ధిలోను 0 గాను అయ్యిందని యనమల తెలిపారు జగన్ చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అని అన్నారు యనమల స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పారు 27 స్కీమ్స్ ఏవైతే తెలుగుదేశ ప్రభుత్వంలో జరుగుతూ ఉండేయో వెల్ఫేర్ స్కీమ్స్ ఆ స్కీమ్స్ అన్ని కూడా 27 స్కీమ్స్ రద్దు చేశారనేది సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఈ డిబిటి స్కీమ్స్ అనేటువంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి భారతదేశంలో అందరూ అమలు చేస్తున్నారు మేము కూడా అమలు చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అసలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేసినటువంటి కార్యక్రమాలు దానివల్ల పేదరికం తగ్గింది అసమానత తగ్గినటువంటి ఆ రోజు రిపోర్టు కూడా వచ్చాయి ఈ రోజును చూస్తే చాలా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా 27 స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి స్కీమ్స్ రద్దు చేశారు ఆ 27 స్కీమ్లు రద్దు చేసినట్టు స్పష్టం చేసిన తర్వాత నిన్న సజ్జల మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కన్ఫర్మ్ చేశాడు సజ్జల 27 స్కీమ్స్ రద్దయిన మాట వాస్తవమే అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పాడు రద్దయిన మాట వాస్తవమే అంటే వీడు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అనేది అర్థం కావాలి అదేవిధంగా 27 స్కీమ్స్ రద్దు చేయడం కాకుండా మన దాంట్లో కూడా జరిగింది అన్నా క్యాంటీన్ గొడవ మీ అందరికీ తెలిసినటువంటి అన్నా క్యాంటీన్ తీసేస్తామంటే అడ్డుపడితే కేసులు పెట్టినారు మొన్న రీసెంట్గా ఒక చోట అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం చేశారు అంటే పేదవాళ్ళకి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాలను కూడా వీళ్ళు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉన్నారంటే అసలు వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు పేదవాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేటువంటి పెద్ద ప్రశ్న ఇది కాకుండా పేదవాళ్ళకి వీళ్ళు ఇచ్చే స్కీములు ఏమి లేవు మొత్తం అన్నీ కూడా పాత స్కీములే పాత స్కీములు పేర్లు మార్చుకుని వీళ్ళు ఇస్తూ ఉన్నారు పాత స్కీములు అన్ని రాష్ట్రవ్యాప్తంగా మనం డిబిటీ స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ 19th ప్లేస్లో ఉంది అంటే మనకంటే 18 ప్లేస్లు ముందు ఉంది అంటే ఈ స్కీములు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలు ఇవన్నీ కూడా ఒకటో రెండో అడిషనల్గా చేయొచ్చు ఉదాహరణకు మీకు చెప్పాలంటే అమ్మఒడి ఉంది వేళ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు అదేవిధంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు పీజీ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా చాలామందికి పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు యాజ్ స్టూడెంట్స్కి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అంచేత అవన్నీ కూడా ఎన్నో స్కాలర్షిప్స్ కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ రద్దు చేసి అమ్మఒడి కింద మార్చారు ఇది పెద్ద ఉదాహరణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామస్తులు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి రవాణా వాహనాలను అడ్డుకున్నారు సింగరేణి బ్లాస్టింగ్ వల్ల తమ కుటుంబాలు వ్యాధుల బారిన పడి అనారోగ్య పాలవుతున్నామని అన్నారు బ్లాస్టింగ్ వల్ల విపరీతంగా దుమ్ము దుల్లి పొగ వ్యాపించి తమ ఇళ్లలోకి వస్తుందని స్వచ్ఛమైన గాలి నీరు లేక తమ పిల్లలు వృద్ధులు స్త్రీలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు అత్యంత నిరుపేద ప్రజలు ఈ బ్లాస్టింగ్ వల్ల వెలువడే దుమ్ము దూలి పొగ వ్యాపించి తమ కుటుంబాలు రోగాల బారిన పడి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేక మరణిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చేయకపోతే సింగరేణి బొగ్గు ఉత్పత్తి అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ ఆందోళనలో కిస్టారం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు మాట ఇగో మనకి ఈ రెండు రోజులు మునిగిపోయిందో మీతో పాటు మేము కూర్చోపోతాం అక్కడ నుండి పల్నాడు జిల్లా పొగమంచు కారణంతో 9 వాహనాలు ఢీకొన్నాయి నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ఒక వాహనానికి మరో వాహనం ఢీకొనడంతో వరుసగా 9 వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయి తప్ప అదృశ్యవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఉన్న కాలేవుని చూసాం
బాబు పక్కరండి అమ్మ పక్కర శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3,85,45,858 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 26 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 240 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం 9 కేజీల 580 గ్రాముల వెండి లభించాయి. పై వాటితో పాటు యుఎస్ఏ డాలర్లు 3,524 యుఏఈ దిర్హాం 140 సింగపూర్ డాలర్లు 75 యూరో 10 ఓమన్ బైసా 280 ఓమన్ రియల్స్ 10 కెనడా డాలర్లు 45 న్యూజిలాండ్ డాలర్లు 50 కెన్యా డాలర్లు 5,000 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం మద్దురు గ్రామంలో చిన్నచింతకుంట మండల రైతు ఉత్పత్తిదారుల ఎఫ్ఈఓ కార్యాలయాన్ని ప్రారంభించి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఈఓ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రాజురెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, సెక్రటరీ నరసింహులు, డైరెక్టర్లు కరుణాకరరెడ్డి, మన్నెంగౌడ్ గోవింద్ గారు, సంజీవ్ చిన్నరాయుడు, చిన్నారెడ్డి, సంఘం సభ్యులు, రైతులు మరియు వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఎట్లా బాగుపడాలన్న ఒక ఆలోచన తీసుకొచ్చి ఈరోజు 600 మందిని ఒక గ్రూప్గా చేసుకోవడం అనేది మంచి పరిణామం. అది రైతు ఎప్పుడైనా రైతుకు ఒక రూపాయి ఎక్కువ మిగిలాలి. రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఊర్లు సంతోషంగా ఉంటే అన్ని కులాలకు సంబంధించిన వారికి పని దొరుకుతుంది, అందరూ బిజీగా ఉంటారు, అందరూ ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఊర్లు సంతోషంగా ఉంటాయో ఆటోమేటిక్గా నియోజకవర్గం బాగుంటుంది, ఎప్పుడైతే అన్ని నియోజకవర్గాలు బాగున్నాయో ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. మనం ఒకటి గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది, 2014 కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చింది రైతులకు. ఫస్ట్ టర్మ్ మొత్తం కూడా ఒకసారి మనం డీప్గా పోయి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఆలోచన చేసింది రైతుల కొరకు, రైతుకు సంబంధించిన కరెంటు కొరకు. 6 నెలల్లో 24 గంటల కరెంటు వచ్చేటట్లు ఎంత కష్టమైన దాన్ని ఎట్లా సాధించిందో మనకు అర్థమైంది. కరెంటు తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలి, సాగునీరు ఎట్లా ఇవ్వాలన్న ఆలోచన మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దాంతోపాటు ఇది కరువు జిల్లా, ఈ జిల్లా నుంచి 14 లక్షల మంది బయటికి బతకడానికి బయటికి వెళ్తున్నారు. వేరే వాళ్ళు ఈ జిల్లాకు వచ్చి బతికేటట్లు చేయాలంటే వీళ్లకు నీళ్ళు ఇవ్వాలని కొత్త పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దాదాపు 35,000 కోట్ల ప్రాజెక్టు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క జననము క్రిస్మస్ పండగగా ప్రపంచమంతా కొనియాడుతుంది. కాలాన్ని లెక్కించుటకు యేసుక్రీస్తును మూలపురుషుడుగా గుర్తించింది. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మనం రాస్తున్నాం. ఈ రోజు మనం తేదీ వేస్తున్నామంటే దానికి కారణం శకపురుషుడైన యేసుక్రీస్తు. ఈయన మనుషుల మధ్యలో విభేదాలను తొలగించి ప్రేమ, శాంతి, సమాధానంతో కలిసి జీవించాలని బోధించాడు. దీనినే రామకృష్ణపూర్లో ప్రకటించాం. పాల్గొన్నవారు పాస్టర్ ఏ ప్రేమానందం, కే నవీన్ కుమార్, ఎస్ విద్యాసాగర్, ఏ అమృతరాజ్, యోహాన్, యాకోబ్ సుదర్శన్, సతీష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శుద్ధీకరించి వారి పాపాలు మన్నించి క్షమించి పర్లోక రాజ్యానికి తీసుకొని పోవడానికి ఆయన రక్షకుడుగా
ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఈరోజు ప్రపంచమంతా రక్షకుడిగా యేసుక్రీస్తుని గుర్తించి వీధి 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 గ్రామ గ్రామంలో రక్షకుడిగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. ఆయన అనేకులకు స్వార్థ చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆయనను కొట్టి చంపి సమాధి చేశారు. అయినప్పటికీ కూడా సమాధి మట్టి సమాధి ఒక దేవుణ్ణి బంధించి ఉంచడం అసాధ్యం. కనుక తిరిగి ఆయన మూడు రోజులు ఆయన సమాధిలో ఉండి మూడవ దినమున అతను సమాధిని తిరిగి జయించి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ పోతూ ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు పోరని చెప్పింది. కాబట్టి ఆ రక్షకుడే యేసుక్రీస్తు. దానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవారు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని మేము ఈ కంకణం కట్టుకున్నాం. ప్రియులారా, ప్రపంచంలో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఉన్నతమైన పేరు ఎలాంటిదో మీకు తెలుసు. యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచంలోనే శకపురుషుడు అనేటటువంటి బిరుదు తీసుకున్నారు. ప్రపంచంలో శకపురుషుడు అనే బిరుదు ఇప్పటి వరకు ఎవరికి దక్కలేదు. ఆయనకు మాత్రమే శకపురుషుడు అనే బిరుదు దక్కింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంపీ తోట రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాజరై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ బొడ్డేటి గణపతి, సొసైటీ చైర్మన్ చెదలవాడ బాబి, మాజీ సర్పంచ్ పెంటకుట్ట నాగబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ దోమల గంగాధర్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు బిల్లకుర్తి నాగమణి శివాజీ, సంగన సూర్యకుమారి, వెంకటేశ్వరరావు, సరస్వతి, బేరీ బాబ్జీ, సర్పంచ్లు నూతి శ్రీను, పట్టు చంటిబాబు, కాలపరెడ్డి కాశీ, విశ్వనాథం, ఎంపీటీసీలు రాపేటి ప్రసాద్, బండారు ప్రసాద్, గర్గ గోవిందు, అల్లు శివరామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు తోటు విష్ణుమూర్తి, భూపాలపట్నం ప్రసాద్, శరకనం పెద్దకాపు, ఆళ్ల రామశివ, ఎర్రంశెట్టి మీకా, ఇసరపు సూరిబాబు, నైధాన రఘు, ఎల్లపు నానాజీ, పెనకంటి రాజేష్, దాడి పెద్దబుజ్జి, పీలా సుబ్రహ్మణ్యం, ఆడారి మహేష్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం మొత్తం మీద అన్ని గ్రామాల్లోనూ కూడా సంబరాల కింద ఒక పండుగ వాతావరణాన్ని చేయడం జరుగుతూ ఉంది. సామాన్య ప్రజానికి అందరూ కూడా నా సొంత కుటుంబంలోని ఒక వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ఆయన చేసేటువంటి ఆ పరిపాలనా విధానమే కారణం అని చెప్పేసి మేము అంతా భావిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా అన్ని వర్గాలు, అదేవిధంగా ఓసీల్లో కూడా అన్ని రకాలుగాను కూడా బిలో పావర్టీ లైన్కి దిగుస్థాయి ప్రజానికైనా అందరికీ కూడా చేసేటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏమైనా ఉండి వీటన్నింటికీ తారకారంగా ఒక కృతజ్ఞతా భావంతో ప్రతి గ్రామంలోనూ కూడా ఒక పండుగని చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ నియోజకవర్గ సంబంధించినటువంటి 4 మండలాల హెడ్ క్వార్టర్లో కూడా మేము ఎవరైతే ఇంపార్టెంట్ ఎంపీపీలు, జడ్పీడీసీలు, అదేవిధంగా మండలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరూ కలిసి 4 మండలాల్లోనూ కూడా ఇలాగే కేక్ కట్ చేసుకుంటూ రక్తదాన శిబిరాలు ఏమైనా ఉండి, అన్నదానాలు ఏమైనా ఉండి, అన్ని రకాలుగా ఒక నియోజకవర్గం మీద చాలా భారీ ఎత్తుగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. విశాఖ పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలందు ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో అనేక మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదీప్ మాట్లాడుతూ రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో సీఎం జన్మదిన వేడుకలు ప్రజలు జరుపుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్లే ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు
అజీబ్ రాజు గారు ప్రసంగిస్తారు. మరి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ అదృశ్యంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రసంగిస్తారు. అధ్యక్షులు పెందుర్తి మండల పార్టీ కన్వీనర్ ఎంపీటీసీ అయినటువంటి నక్క కనకరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఒక్కసారి అందరం కూడా హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 50 పెద్ద ఎత్తున ఇప్పటికి వరకు మనం చూస్తున్నాం. 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం, మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాని తాలూకా ఫైనల్స్ కూడా ఉండడం కూడా అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా నిన్న ఒక్కరోజునే మన పెందుర్తి నియోజకవర్గ పరిధిలో 15,000 మొక్కల్ని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా వేయించామన్నది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు కూడా మరి రక్తదాన శిబిరాలు 3 మండలాల్లోని కూడా అటు పెందుర్తి, సబ్బవరం, పరవాడ 3 మండలాన్ని కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నా అదృష్టం చెప్పాలి, ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సర్పంచ్ గా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఆయనతో 4 సంవత్సరాలు పూర్తిగా మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత ఆప్తుగా మేము కూడా ఆయన మనిషిగా ఆయనతో ప్రయాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అదృష్టం ఆ భాగవుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పొద్దుటూరు నియోజకవర్గం పొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం 169వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఆ గ్రామంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రజలతో మాట్లాడుతూ అక్కడున్న అంగన్వాడీ సెంటర్లను, ప్రాథమిక పాఠశాలను, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన ప్రీతమ శాసనసభ్యులు రీ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ రోజు జననేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గంలో శివాలయంలో పూజలు నిర్వహించి తర్వాత చౌషన్వల్లి దర్గాలో ప్రార్థనలు చేసిన పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. వాకిఫే రాజ్ కుదురత్ నా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బోల్డన్ని లీగులు పుట్టుకొచ్చాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో సహా చాలా దేశాల బోర్డులు లీగులు ప్రకటించి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. లీగులు ఎక్కడ జరిగినా విశేష ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు కూడా లీగ్ ప్రకటించింది. ఎస్ఏటీ 20 పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది. టోర్నీలో మొత్తం 7 కోట్ల ర్యాడ్లు, మన కరెన్సీలో దాదాపు 33.35 కోట్లను ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రిమ్ స్మిత్ తెలిపారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటివరకు ఇదో అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం. జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు మొత్తం 4 రోజుల పాటు మ్యాచ్లు జరుగుతాయి. 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్లు ఉంటాయి. ఈ 6 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. వాటి పేర్లు ముంబై ఇండియన్స్, కేప్ టౌన్ పాల్ రాయల్స్, జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జైంట్స్, సన్ రైజర్స్, ఈస్టర్ కేప్ పేరుతో తలపడనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన 50 మంది నటుల జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడు బాలీవుడ్ బాదుష్య షారుఖ్ ఖాన్ కు చోటు లభించింది. బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ ఈ జాబితాను వెల్లడించింది. 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్ టైమ్ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాక్స్, ఆంథోని మార్లన్, బ్రాడో వంటి దిగ్గజాలతో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఇందులో చోటు దక్కింది. 4 దశాబ్దాలుగా బాలీవుడ్ను ఎలుతున్న షారుఖ్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ఎంఫైర్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు ఓ సినిమాలో అతడు చెప్పే జీవితం రోజు మన ఊపిరిని కొద్ది కొద్దిగా హరిస్తుంది, అదే బాంబు అయితే ఒక్కసారి ప్రాణం తీస్తుందన్న డైలాగ్ గురించి చెప్తూ అతడి కెరియర్లోనే ఈ డైలాగ్ ఉత్తమమైందని కొనియాడారు. దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలో అద్భుతంగా నటించాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఎంఫైర్ మ్యాగజైన్ కథనాన్ని షారుక్ మేనేజర్ పూజా దద్లాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్లు నష్టపై 61702కు పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 18385 వద్ద స్థిరపడింది. ట్రెండింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగిన మార్కెట్ చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టీసీఎస్ 1.29%, రిలయన్స్ 0.81%, అల్ట్రాటెక్ సిమెంట్ 0.50%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.43%, యాక్సిస్ బ్యాంక్ 0.41%, టాప్ లూజర్స్ టాటా మోటార్స్ -1.75%, హిందుస్థాన్ యూనిలీవర్ -1.60%, మహీంద్రా అండ్ మహీంద్రా -1.29%, భారతీ ఎయిర్టెల్ -1.23%, ఎన్టీపీసీ -1.02%గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోవిడ్ మళ్లీ విజృంభణ, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, అధికారంలో ఉన్నవారు ఒదిగి ఉండాలని వెల్లడి. కాకినాడ జిల్లా తూనిలో టీడీపీ కార్యకర్తల సమావేశం, హాజరైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. టీ20 లీగ్ ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు, వచ్చే నెల 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు టోర్నీ. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితా, ఇండియా నుంచి షారుఖ్ ఒక్కడికే చోటు.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, 103 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.